వారికి ప్యానల్ ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సార్, వైసీపీ ఖాళీ అంటున్నారు, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చేసే పైన అదే సార్. ఇంతకుముందు టీడీపీ వైసీపీ అధికారంలో ఉంది, టీడీపీలో వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో లేకుంటే వాళ్ళ కేసులు కాపాడుకోవడానికో వచ్చిన నాయకులే. ఇది ఇది ఈ పరంపర ఇలే ఇలాగే ఉండకుండా దీన్ని కొనసాగకుండా ఏదో ఒకటి చెక్కు పెట్టాలి రాజకీయంగా అందరూ కలిసి పార్టీలు. ఎందుకంటే ఇట్లా పార్టీలు మారడము, ఏదన్నా కేసులు ఉండడము, కేసుల కోసం పోవడము, లేకుంటే ఈ రెడ్ బుక్ ఉన్నారు కదా దానికి వేధింపులకు పోవడము, ఇట్టు దీంతో రాజకీయ విలువలు వెళ్ళిపోతున్నాయి సార్. ఈ రాజకీయ విలువలు కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. ఇవంతా కూడా మామూలే, ఈ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళిపోవడము, అధికారం లేనప్పుడు మళ్ళీ రావడము, లాస్ట్ లో పార్టీలో చేర్చుకోవడము, ఇవంతా కూడా ఒక ప్రక్రియగా అన్ని రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది. దీన్ని నిజంగా మార్చుకోవాలి. మార్చుకునే విధంగా మనము కార్యకర్తలు కానీ మన కింద లీడర్లు కానీ అది నాయకులకు తెలియజేసే విధంగా మనం కూడా ప్రవర్తించాలి. ఇది రాజకీయ వేధింపులకు మాత్రమే కారణము ఈ యొక్క ఈ చేరడం అనేది నాకు ఒకటి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా వైసీపీలో మన ఇంతకుముందు నానిగారు చెప్పారు, ఒక పెద్ద సవాల్ విసిరారు మన సురేంద్ర నాయుడు గారు, నాని గురించి, ఎమ్మెల్యే గారి గురించి. ఆయన టవర్ క్లాక్ దగ్గర చాలా పెద్దగా సవాల్ విసిరారు అని. దానికంటే పెద్దగా సవాల్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పైన కరుణాకర్ రెడ్డి గారు, నేనేదన్నా తప్పు చేసి ఉంటే నా కుటుంబం నాశనం అయిపోవాలి, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆ సవాల్ని ఎందుకు స్వీకరించలేకపోయారు నాయుడు గారు? సురేంద్ర నాయుడు గారు, మీరు మరీ సమాధానం మీరు మాట్లాడినప్పుడు దీనికి చెప్పండి. ఈ సవాల్ను మేము స్వీకరించలేదు అన్నప్పుడు దేవదేవుడు భగవంతుని ముందర విసిరిన సవాలును మీరు ఎందుకు స్వీకరించలేకపోయారు? దాంట్లో మీరు భయపడుతున్నారా? దేవుని ముందు అయితే ఇదైతుంది, టవర్ క్లాక్ ముందు అయితే బానే, ఇదెవరో 10 మందికి అనుకూలంగా ఏదో టవర్ క్లాక్ అంటున్నారు. అదే దేవుని మీద దాన్ని కూడా మీరు స్వీకరించాలి. దాన్ని కూడా స్వీకరించి ఈ యొక్క హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు ముందుకు పోవాలి. ఆ స్వీకరణ కూడా తీసుకోండి అని చెప్తున్నా టీడీపీ వారికి. అదేవిధంగా సార్, తిరుమల విషయంలో కూడా మన ఇది మన ఇంతకుముందు మన ఇంకోటి చెప్పారు చౌదరి గారు, ఆయన అమెరికాకు వెళ్ళిపోయారు, ఇది చాలా ముందు ప్రీ ప్లాన్ అని. పండగ అనేది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు వస్తారన్నది ఇప్పుడు తెలియదు సార్, 1 సంవత్సరం ముందే తెలుస్తుంది. 1 సంవత్సరం ముందే ఏ పండగ ఏ రోజు వస్తుంది, ఏ రోజు బట్టలు ఇవ్వాలి అనేది 1 సంవత్సరం ముందు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు పాపం అంటే విభేదాలు అన్న విషయంలో ఈ విభేదాలు పార్టీలో అన్ని పార్టీల్లో ఉంటాయి, ఉండవచ్చు, కానీ దాన్ని కవర్ చేసుకోవడం అనేది కొంచెము కవర్ చేసుకునే విధానంలో మీరు కొంచెం ఇది మిస్ అయిపోయారు. పండగ అనేది ఈ రోజు రాదు, ఎప్పుడో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రావాలన్నది, సీఎం గారు ఎప్పుడు రావాలన్నది ముందే తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. దాన్ని విడిచిపోయారంటే అది విభేదాలు ఉన్నట్టే అనేది అందరి అభిప్రాయం. అది ఆ పక్క లోపల ఉన్నదా లేదా అన్నది మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా బాలకోటయ్య గారు మాట్లాడేటప్పుడు భలే మంచి విషయాలు చెప్పారు. ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పైన దృష్టి వదిలిపెట్టేసి ఈ వేధింపులు రెడ్ బుక్ పైన మాత్రమే పెట్టారు. అభివృద్ధి వైపు సాధించండి, కార్యకర్తలను పట్టుకోండి. ఏదైనా కూడా నిజంగా బాలకోటయ్య గారు నిజంగా మీకు హ్యాట్సప్ అండి. ఉన్నా కూడా మీరు మీ పార్టీలో ఉన్నప్పటికీ మీకు ఉన్నప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా నిజం పార్టీలో లేరండి. ఆయన ఏ పార్టీలో లేరు, ఆయన దళిత బహుజన ఉద్యమ నేత. అదే దళిత నేత అయినా కూడా పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పారు. టీడీపీ పార్టీకి మేము సపోర్ట్ చేశాము, ఉద్యమానికి సపోర్ట్ చేశారు, ఆయన పార్టీకి సపోర్ట్ చేయలేదండి. ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. ఆ ఉద్యమంలో ఉన్నట్టు చెప్పినటువంటి విషయాలంతా కూడా ప్రభుత్వం మర్చిపోయి ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. ఆ కార్యక్రమాలకు ముగింపు పలకండి, అభివృద్ధి వైపు దృష్టి సాధించండి. మనం ఏం చేశాము అన్న విషయాలకు, ఏమి చేస్తున్నాము అన్న విషయాలకు క్లారిఫై చేసుకోండి. ఓకే, కానీ యూఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. నేను అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్, మీ పెద్దిరెడ్డి గారికి అలాగే మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, పులివర్తి నాని గారికి ఉన్న బంధం ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు ఏ బంధము, రాజకీయంగా ప్రతి ఒక్కరూ కూడా మనము రాజకీయంగా అందరూ కలిసినామంటే ఒక అనుబంధము, ఒక పార్టీ దీంతో మనకు కలుస్తారు. కానీ వారికి ఇంటర్నల్ గా ఉన్న అనుబంధాలు ఇంకా వారే, మన నాయుడు గారు చెప్పారు, మిరుపుల మహేష్ గారు ఆ జిల్లాలో ఉన్నారు కాబట్టి వారు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి అంత రాజకీయ సంబంధం అనే నేను అనుకుంటున్నా. ఇంకా అంతకన్నా ఏముంటుంది సార్, రాజకీయంగా ఒకే పార్టీలో ఇంతకుముందు కలిసి పనిచేశారు,
ఒకే పార్టీలో మళ్ళీ ఉన్నారు, మరి అప్పుడు కలిసి పనిచేశారు, సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకున్నారు, మరి ఈ రోజు మరి ఏదో ఒకటి పార్టీలో చేరారు, ఏదో దుమ్ము పోయాలా, ఎదురు పెట్టాలా, మాట్లాడాలా, మాట్లాడితే గానీ ఇక్కడ వీరికి మనకు ఇది గడవదు ఏమే. ఆ రకంగా ఊరికే రాజకీయ అభియోగాలే తప్ప మరొకది కాదు. వైసీపీ మీద ఇంకో అభియోగం, తూముకుంట తిరుపతి దేవస్థానానికి మళ్లించిన టీటీడీ నిధుల వ్యవహారం ఎక్కడ బయటకు వస్తుందనే భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా ఈ స్కెచ్ వేసి ఇదంతా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మీ మీద ఉన్న అభియోగం. మీరు ఎన్ని అభియోగాలు మోపినా ఆ టీటీడీ వ్యవహారం విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడుతుంది, స్పెషల్ సిట్ దాంట్లో అది కూడా వచ్చేస్తుంది. టీటీడీ పేరున చెక్కులు రాయించుకొని ఆయన సొంత దేవస్థానం తూముకుంట దేవస్థానానికి ఆయన నిధులు మళ్లించిన తీరు మీద ఇప్పటికే సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది. జనాల్ని ఎలా కాలం ఏమార్చలేరండి మీరు. సార్ ఒకటి వసుదేవన్ గారు, నేను చెప్పేది ఏమంటే రాష్ట్రంలో ఉన్న దేవాలయాల పరిస్థితి అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానము ఈ ఒక్కదానికే ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రతి ఒక్క దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానము 20% నిధులు కట్టించుకొని 75% నిధులు ఇచ్చి రాష్ట్రంలో కొన్ని వేల దేవాలయాలకు సహాయం చేసింది తిరుమల తిరుపతి. నేను అన్న మాట అది కాదండి, టీటీడీ పేరున రాయించిన చెక్కుల్ని తీసుకొచ్చి తూముకుంట తిరుపతి దేవస్థానం అకౌంట్లో వేయించుకోవటం టీటీడీ అని, అది నేను మాట్లాడేది. అంటే అట్లా కాదు, దానికి తుమ్మలకుంట అభియోగ తుమ్మలకుంట కింద చాలా గంగమ్మ గుడి చాలా పెద్ద. నేను కూడా చాలా దాని ఓపెనింగ్ పోయాను. ఆ యొక్క గంగమ్మ గుడికి నేను తిరుమల పోయినప్పుడు అంతా ఫస్ట్ గంగమ్మ గుడికి వెళ్ళి మళ్ళీ తిరుమలకి వెళ్తుంటాం, ఎందుకంటే అది ఒక ఆనవాయితీ. గంగమ్మ గుడి చాలా పెద్ద ప్రశస్తమైన గుడి, దాన్ని అభివృద్ధి చేయడం. గంగమ్మ గుడిని ఎంత తమిళనాడు నుంచి పిలిపించి రాతి కట్టడాలు కట్టించి అంత దేవాలయాన్ని తిరుమలలోనే తిరుపతిలోనే లేనటువంటి విధంగా దాన్ని ఆ దేవాలయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేశారు. తప్ప అది అంటే అభివృద్ధి చేయడం కూడా తప్పేనా మీ దృష్టిలో? సరే, జ్వాలాపురం శ్రీకాంత్ గారి పేరున చెక్కు రాయించుకొని నేను ఖర్చు పెట్టుకోవటం కరెక్టేనా? జ్వాలాపురం శ్రీకాంత్ గారి మీరు ఖర్చు పెట్టుకోవడం అసలు జరగలేదు సార్. అక్కడ ఉంటే ఏదో జరిగింది, అదే ఎలాగో విచారణలో వస్తుంది. ఒకసారి నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. నాయుడు గారు,